బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవబోతున్నాయి. వాయుగుండం ప్రభావంతో తీరం దాటింది వాయుగుండం. ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా, కళింగపట్నం దగ్గరలో వాయుగుండం తీరం దాటింది. ఉత్తరాంధ్రలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరుణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఉమ్మడి, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ ఏరులను తలపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు చింతూరు, మారేడుపల్లి రోడ్లను అధికారులు మూసివేశారు. కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆ ఏజెన్సీ ప్రాంతాలను అధికారులు మూసివేశారు. అక్కడ రాకపోకలకు అనుమతించడం లేదు. వాహనాలను, ఏ వాహనాలను కూడా అనుమతించడం లేదు. కాకినాడ సముద్ర తీరంలో అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 3 జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కల్లూరు, నంద్యాల జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఈ మరో 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలను అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షాలకే ఏ విధంగా జలమయమయ్యాయో రోడ్లు మనం చూస్తున్నాం. సముద్రం బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక ట్వీట్ కూడా చేసింది తుఫాను గురించి. వాయుగుండం తీరం దాటింది. 2:30 మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది అని చెప్తున్నారు. దీంతో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది అని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ట్వీట్ కూడా చేసింది. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా విజయవాడను జల దిగ్బంధంలో ఉండటంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి భారీ వర్షాల కారణంగా చెరువులన్నీ నిండిపోయాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగడంతో విజయవాడలో వర్షం, భారీ వరద ప్రవాహం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒకసారి కాకినాడ వెళ్దాం. కాకినాడ సముద్ర తీరం దగ్గర నుంచి మా ప్రతినిధులు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. రోడ్లన్నీ కూడా ఏర్లను తలపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ ఒక జలపాతాలను, పెద్ద పెద్ద జలపాతాలను తలపిస్తూ ఉన్నాయి. రోడ్లపైన భారీగా వర్ష ప్రవాహం ఎక్కువగా ఉండటంతో, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక కారు ప్రమాదం చోటు చేసుకోవడంతో 4 ఆ కారు ప్రమాదం కారణంగా, కారు కొట్టుకుపోవడం కారణంగా 4 మృత్యువాత పడ్డారు. బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. ఈ తెల్లవారుజామున 2:30 వాయుగుండం తీరం దాటింది. కళింగపట్నం దగ్గర, ఆంధ్రప్రదేశ్ ఒడిశాల మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తుంది. సో ఒకసారి విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు సమాచారం అందించడానికి. బంగాళాఖాతం ఇప్పుడు అల్లకల్లోలంగానే కనిపిస్తుంది. తీరం దాటిన తర్వాత మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శివరామకృష్ణ, వాయుగుండం తీరం దాటిన తర్వాత విశాఖలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? యా రోహిత్, గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ఇది అర్ధరాత్రి 12:30 నుంచి 12:30 మధ్యగల ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా, కళింగపట్నం సమీపాన తీరం దాటిన వాయుగుండం తీరం అయితే దాటింది. మనం చూడడం యాక్చువల్గా తీరం దాటిన తర్వాత చాలా ఈ సముద్రాలన్నీ చాలా రఫ్గా ఉంటాయి. అదే క్రమంలో మనం ఇప్పుడు చూస్తున్నాం విశాఖ బీచ్లో ఇది ఈ సముద్రం చాలా రఫ్గా ఉంది. ఈ తీరం దాటిన సమయంలో ఈ రఫ్గా ఉండి సముద్రం అల్లకల్లోలంగా అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలైతే పాటు విస్తారంగా పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది రోహిత్.
ఏంటి తీరం దాటిన తర్వాత ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? యా రోహిత్, ఇప్పటికే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు హోంశాఖ మంత్రి అనిత మొత్తం అధికారులతో మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే అక్కడ దానికి సంబంధించి మొత్తం అంతే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే ఈ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కానీ అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం కాదు సంసిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా ఎదుర్కోవడం రెడీగా ఉన్నామని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ తీరం దాటి సమయంలో అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి మొత్తం అధికార యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. రోహిత్, నిన్న విజయవాడలో పరిస్థితి చూసాను, విజయవాడలో పరిస్థితి అయితే ఇప్పటికీ దారుణంగానే ఉంది. చెరువు కట్టలు తెగిపోయి ఊళ్ళలో నీరు ప్రవహిస్తూ ఉంది. ఉత్తరాంధ్రలో ఏదైనా అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా ఈ వర్ష ప్రభావాల వల్ల? రాకపోకలు బంద్ కావడం, యాక్చువల్గా విజయవాడ గుంటూరుతో పోల్చుకుంటే విశాఖపట్నంలో అంత ఆ పరిస్థితి అయితే ఏర్పడలేదు. వర్షాలు అయితే కురిసాయి, కానీ మోస్తరు వర్షాలు అయితే కురిసాయని చెప్పాలి. నిజంగా విజయవాడతో పోల్చుకుంటే విశాఖపట్నంలో అటువంటి తీవ్రత అయితే ఎటువంటి ఏది లేదు. ఏదేమైనా మేఘావృతంగా ఉండి చిరుజల్లులు అయితే పడిన నేపథ్యం అయితే ఉంది. కానీ ఈ నేపథ్యంలో తీరం దాటిన నేపథ్యంలో అయితే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఈ సముద్రం అయితే అల్లకల్లోలంగా అయితే కనిపిస్తుంది. అంతేగాని అంతకుమించి ఇక్కడ వర్షాలు అయితే విస్తారంగా పడి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి అయితే ఏం లేదు. రోహిత్, రైట్ శివరామకృష్ణ, తీరం దాటింది వాయుగుండం. ఉత్తర ఏపీ దక్షిణ ఒడిశా కళింగపట్నం దగ్గర తీరం దాటింది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. తీరం దాటింది కాబట్టి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రాత్రి 12:30 2 గంటల 30 నిమిషాల మధ్య వాయుగుండం తీరం దాటింది. తీరం దాటిన తర్వాత మరో 24 గంటలు నుంచి 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. విజయవాడలో గత 2 రోజుల నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూసాం. సముద్రం బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే అటు అరేబియా సముద్రంలోనూ తుఫాను కొనసాగుతుంది, ఇటు బంగాళాఖాతంలో కూడా వాయుగుండం ఏర్పడడంతో దాని ప్రభావం కోస్తాంధ్రపై చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాకినాడ వెళ్దాం. కాకినాడ సముద్రం దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రకాష్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, కాకినాడ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎడతెరిపిలేని వర్షాలు, అలాగే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లా, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తం నుంచి, అలాగే ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా చింతూరు నుంచి మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా వర్షాలైతే ఎడతెరిపిలేని వర్షాలకైతే వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది. అంతే, ఈ ప్రధానంగా కాకినాడ జిల్లాలో కురిసినటువంటి వర్షానికైతే కొన్ని లోతట్టి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనకి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఎడతెరిపిలేని వర్షాలకైతే రోడ్లు అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా నిన్న నుంచి కూడా ఈ రోజు అయితే సెలవులు అయితే ప్రకటించిన పరిస్థితి, అలాగే ఈరోజు ఏదైతే ఎడతెరిపిలేని వర్షాలకైతే విద్యార్థులు అవస్థలు పడకుండా ఒక పక్కన సెలవులు కూడా ప్రకటించిన నేపథ్యంలోనే ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే మొత్తం ఎక్కడికెక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా కనబడుతుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరంలో కూడా ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ కూడా మనకు ప్రధానంగా ముఖ్యంగా కనబడి చెప్పాలి. ముఖ్యంగా చూడొచ్చు మనకి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా అలలు ఇప్పుడే ఈ యొక్క ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే ఈ యొక్క సముద్రం కూడా కొంచెం రఫ్గా మారింది, అలాగే సముద్రపు నీరు కూడా కొంచెం రంగు మారినటువంటి పరిస్థితిని మనం ముఖ్యంగా గమనించవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా 2-3 రోజుల పాటు వర్షాలు ఎఫెక్ట్ అయితే ఉంటాయని ఒక పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే వాతావరణ శాఖ అయితే కురుస్తాయని, అలాగే ముఖ్యంగా
అనకాపల్లి కావచ్చు, కాకినాడ, కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలోని ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ముందుగానే ఈ యొక్క హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఆ విధంగానే వర్షపాతాలు అయితే కొన్ని ప్రాంతాలలో నమోదైనటువంటి పరిస్థితి ఇప్పటికే ఏదైతే వాతావరణ విపత్తు శాఖ కూడా ఓ పక్కన వాతావరణ అప్డేట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో, అలాగే కొన్ని ప్రాంతాలు ఏదైతే యెల్లో అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలలో వర్షపాతాలు అయితే అధికంగా నమోదవుతున్నట్టుగా ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. అంటే వాయుగుండం అయితే బలపడే అవకాశం ఉంది. ఎక్కడైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఇప్పుడైతే ఈరోజు రాత్రికి ఏదైతే ఉత్తరాంధ్ర, దక్షిణ, ఒరిస్సా తీరం వైపు అయితే కదులుతూ ఆదివారం నాటికైతే వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, అలాగే విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనకైతే రోణంకి కోర్మనాథ్ అయితే తెలిపారు. దీనిని ప్రభావంతో శుక్రవారం నుంచి అయితే వర్షాలు అయితే నమోదయ్యాయి. అలాగే శనివారం కూడా భారీ వర్షాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అన్ని పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి వర్షం ఎఫెక్ట్తో, అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు మోస్తరు నుండి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నదని ప్రధానంగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఆదివారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట మోస్తరు నుండి పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే మనకు చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగానే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే భారీ వర్షపాతం అయితే నమోదైంది. అలాగే నాలుగు మండలాల్లో కూడా సుమారు 42.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా ఎడతెరిపులేని వర్షాలతో మొత్తం జనజీవనం కూడా కొంచెం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే బయటకు వచ్చి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికర వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుందని చెప్పాలి. అంతేకాకుండా ఈ యొక్క వర్షాలు అంటే 3 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలకైతే ఒక పక్కన అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ ఈ యొక్క అర్ధరాత్రికి అయితే కళింగపట్నం దగ్గర అయితే తీరం దాటే అవకాశం ఉందని, దీనివల్ల మొత్తం భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందని ఒక వాతావరణ శాఖ అయితే హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. అలాగే ప్రధానంగా ఏదైతే అధికార యంత్రం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకార తీర ప్రాంతాలన్నీ కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసి ఎవరు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి, వేటకి వెళ్ళిన వారందరూ కూడా ఇప్పటికే తిరిగి తీరం వైపుకి అయితే మళ్ళీ తిరిగి రావాలంటూ పక్కన ఆదేశాలు అయితే జారీ చేసినప్పటికీ, అలాగే ఏదైతే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఈ యొక్క ఈదురుగాలు కూడా వేసే అవకాశం ఉంది. అలాగే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎక్కడైతే జిల్లా అధికార యంత్రం కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి అధికారులు విడతల వారీగా కూడా వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసేందుకు కొన్ని నెంబర్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది చెప్పాలి. ఏదైతే కాకినాడ జిల్లా కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, మొత్తం ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. అంతేకాకుండా ఏదైతే కాకినాడ జిల్లా కావచ్చు, ఇప్పటికే పంటలు వర్షాలకు అధికంగా కూర్చున్నటువంటి వర్షాలకైతే నీట మునిగినటువంటి వరి పంటలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. అనేకలు లోతట్టి ప్రాంతాలన్నీ కూడా ఇంకా వర్షపాతాలు నమోదవుతే ఇంకా జలమయమే పరిస్థితి ఉందంటూ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా అలాగే యెల్లో అలర్ట్, రెడ్ అలర్ట్తో పాటు గ్రీన్ అలర్ట్ మొత్తం అన్ని కూడా ఈ విధంగా విడతల వారికి చేస్తే ప్రస్తుతం కాకినాడ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా అయితే ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్లో ఉంది. అంటే వర్షాలు అయితే ఎక్కువగా నమోదవుతున్న భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని పక్కన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఏదైతే మొత్తం అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి, ఈ యొక్క ఎడతెరపలేని వర్షాలు అయితే జనజీవనానికి వస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అందరూ కూడా రెండు రోజులు ఈ వర్షాలు ఉంటాయి. అలాగే విద్యుత్ ఏదైతే విద్యుత్ అంతరాయం కలిగే చోట కూడా ఈ యొక్క విద్యుత్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మరో పక్కన అధికారులు కూడా జిల్లా అధికార కలెక్టర్ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఎడతెరపలేని వర్షాలు ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా అలలు కూడా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఈ యొక్క ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో, అలాగే ఈ యొక్క కాకినాడ కావచ్చు, అలాగే మొత్తం ఈ యొక్క తుని వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం కూడా కొంచెం రఫ్గా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క తుఫాన్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్తో మొత్తం ఈ విధంగా మారిందని